ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమిపై మరో కారణాన్ని తీర మీదకు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలపై మోదీ బాబులు కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 2,69,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది ఒక పెద్ద కుట్ర. మరి 2,69,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో పేదల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి ఆలోచన చేయదు. కాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంచకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరలేకపోవచ్చనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని పడగొట్టారని నేను భావిస్తా ఉన్నా. మరి 2,69,000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించిన ఈ ప్రజలు రేపొద్దున ఎంత చేసినా మళ్ళీ ఓడిస్తారు కదా అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షేమ పథకాల జోలికే వెళ్లకుండా ఉండబోతా ఉన్నాడు. ఆయన అమరావతి పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దోపిడీకి తెరలేకపోతా ఉన్నాడు.